ఇప్పుడున్నా ఇక్కడ జూబ్లిన్ మూమెంట్ చూస్తేనే అర్థమైపోతుంది ఇస్ రియల్ రియల్. లేకపోతే ఆడుతున్నో లేదో మాకే తెలియదు, సక్సెస్ మీట్లు పిలుస్తారు అర్థమైపోద్ది. బట్ ఇక్కడున్న అందరిలో నవ్వు హ్యాపీనెస్ చూస్తుంటేనే ఇస్ ఎ ప్యూర్ జెన్యున్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారని అర్థమవుతుంది. అంబియన్స్ అలా ఉంది. నేను యాక్చువల్గా మధ్యాహ్నం 12 o'clock ఫ్లైట్కి వెళ్ళిపోవాలి ఈరోజు, అవుట్డోర్ నైట్ సినిమా చూశాను. చూసిన తర్వాత ఈ సినిమాకి సక్సెస్ మీట్ డెఫినెట్గా 100% నేను ఉంటే బాగుంటుంది అనిపించి నేను ఫ్లైట్ డిలే చేసుకుని. ఎందుకంటే మా తేజ్ ఈ సినిమాకి సినిమా బాగుంది కాబట్టి డెఫినెట్గా ఆడుతుంది. ఎందుకంటే మంచి సినిమా ఎప్పుడు ఆడియన్స్ చూస్తారు, అది పెద్ద ప్రత్యేకత కాదు. బట్ ఈ సినిమా సక్సెస్ ఆ బ్లెస్సింగ్స్ వచ్చినాయంటే సెపరేట్గా ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ ఇండస్ట్రీ పీపుల్ తేజ్. అంటే ఇప్పటి వరకు తను సే లవ్ పంచాడు కాబట్టి ఈ సినిమాలో తను తీసుకున్నాడు. లవ్ యూ, లవ్ యూ బాజీ. సో మీ ఎమోషన్ మీరు కళ్ళ చూడ పెట్టుకున్నా కూడా మాకు అనిపిస్తుంది, ఇది రియల్ ఎమోషన్. క్లాప్స్ కొట్టండి రా. ఒక్కసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకసారి వస్తారా? దానికంటే ముందు మీ అభిమాని వచ్చారు ఫోటో కోసం. ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్. ఈ సినిమాకి డే అండ్ నైట్ పనిచేశారు కాబట్టి వీళ్ళందరూ ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు. రోజు 1000 ఆర్టిస్టులు, 500 ఆర్టిస్టులు డే అండ్ నైట్ ఓ పక్క స్మోక్ ఇంతమందిని ఆర్గనైజ్ చేసి ఈజ్ పొగ, ఎక్కడ చూసినా పొగే దుమ్ము ఒకటి కాదు. వీళ్ళు లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు ఇంత సక్సెస్ఫుల్గా. అది మా హీరో అంటే ఎస్ నిజం. ఇది కేవలం ఓన్లీ నేను గర్వంగా చెప్తాను మై పార్ట్, మేబీ మా ఆర్టిస్ట్ ఒక మేబీ హీరోయిన్ చాలా తను డెడికేటెడ్గా ఈ సినిమా లైఫ్ పెట్టేసింది అనుకుంటే మేమందరం చాలా చిన్న చిన్న పార్ట్. మై పెద్ద కష్టపడింది లేదు, ఇది ఓన్లీ యు సీ యు ఫీల్ దట్ మూవీ ఆర్ట్ డైరెక్టర్ ఫేస్ కనబడుతుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సౌండ్ డిజైన్ మనిషి కనబడుతుంటాడు, ఎవరానే ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ డిఓపి కానీ ఫోటోగ్రఫీ కానీ అది రజీ చెప్పినట్టు 24 crafts కనబడుతుంటాయి. ఈ బ్యాక్ సీటు నాకు తెలిసి లాస్ట్ అంటే ఆర్టిస్టులు ఎందులో అనుకోవాలి, ఇట్స్ ఓన్లీ ప్యూర్ టెక్నీషియన్ సినిమా. మంచి సినిమా ఆదరిస్తున్నారు కాబట్టి నాకు ఎస్పెషలీ డైరెక్టర్ నాకు ఈ సినిమా గురించి మధ్యలోనే చాలామంది చెప్పేవాడు మంచి సినిమా మంచి సినిమా. ఎందుకంటే తాను వైబ్రేట్ ఫీల్ అయ్యి అందరి క్యారెక్టర్లు డైలాగ్స్ అతనే గుర్తుపెట్టుకుని సీన్ మొత్తం ఈవినింగ్ పిలిచి అందరిని 6 కూర్చోబెట్టి 5 ఆర్టిస్టులు 10 కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఈజీ అయిపోయేది జాబ్ ప్రతి సీన్. ఎందుకంటే అంత వైబ్రేట్ అంత మాడ్యులేషన్తో సహా తను చెప్పాడు. సో అతని గురించి చెప్పక్కర్లే, చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతాడు కార్తీక్ నో డౌట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాకు బాగా నా క్యారెక్టర్ చనువుగా ఉండేది మా రాజీవ్ కనకాల వాళ్ళ కూతురు. తను ఇందాక ఎవరు చెప్పినట్టు ఫిట్స్ వచ్చేటప్పుడు తను నేను భయపడిపోయేవాడిని, ఎందుకంటే 100% తను నిజంగా ఫిట్స్ వచ్చే అన్న ఫీలింగ్ నాకే వచ్చేది. పక్కన ఉన్నప్పుడు సేపు ఆపేది కాదు ఫిజికల్గా, కట్ చెప్పినా కూడా అంత డెడికేషన్ చూపించింది. అలాగే తేజు ఫస్ట్ డే నుంచి అసలు యాక్ట్ చేస్తాడో లేదో చేయగలడో లేదో అన్న రోజు నుంచి అతను యాక్చువల్గా అతను చాలా మోటివేషన్ ఏమన్నా తీసుకుంటారంటే తేజుని గురించి నేర్చుకుని తేజుని చూసి ఫ్యూచర్లో చాలా యూత్కి చెప్తున్నాను నేను, యూ కెన్ కమ్ బ్యాక్ చావు నుంచి బయటపడి ఇంకోళ్ళు అయితే నెమ్మదిగా అలా బెడ్ మీద ఉండి అలాగే రిటైర్ అయిపోయేవారు, బట్ యస్ కమ్ బ్యాక్ అండ్ ఫాట్ అండ్ టుడే ఈజ్ అ ఫైటర్
మీకు రిజల్ట్ తెలిసింది విరూపాక్ష. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఆ షూటింగ్లో ఉన్న వాళ్ళు తెలుసు ఏ పరిస్థితుల్లో తేజ్ ఉన్నాడు, లాస్ట్కి ఎలా ఎచీవ్ చేశాడు, అసలు డబ్బింగ్ చెప్పగలరా లేదా అన్న డౌట్. ఈ రోజున ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ సినిమాలో. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం ఎక్కువ తీసుకోలేను, ఆకలేస్తుంది, నేను వెళ్ళిపోవాలి. అందరూ అందరికి పేరు పేరున అందరూ బాగా చేశారు, వాళ్ళ పేర్లు చెప్పబోతే తిట్టేటట్టున్నారు కొత్త వాళ్ళందరూ. లవ్ యూ ఆల్. మంచి సినిమా ఆడియన్స్ థ్యాంక్స్ చెప్ప నేను, ఎందుకంటే మంచి సినిమా చూస్తే తప్పక మీరే చూస్తారు కాబట్టి. ఈ సినిమా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయింది, ఈరోజు సండే కాబట్టి మండే నుంచి ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ప్రసాద్ గారు, పాన్ ఇండియా సినిమా అవుద్ది, హిందీలో చాలా 100 crores కలెక్ట్ చేస్తుంది, నాకు అందులో 25% ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ